ఈ మంచులు ఎదురుగుండా ఉన్నోళ్ళే కనపడతారు, ఇంక ఇంట్లో కనిపిస్తారు రచ్చా. అమ్మా అంజలి ఎక్కడున్నావు తల్లి? అన్నారం కొండ మీద అడుక్కు తినే వాళ్ళ తిరుగుతున్నావు నీకోసం. మమ్మల్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు పంపించారండి, రేపు పొద్దున మీ దర్శనం దగ్గర నుంచి ప్రసాదం దాకా అన్ని దగ్గర చూసుకోమన్నారండి. సారీ చీకటి కదా, కనిపించలేదు. అలాగేనండి. ఆయన పడుకున్నారండి. మీరేం చేస్తున్నారండి? టీవీ చూస్తున్నానండి. రండి కూర్చోండి. రేపు పొద్దున మీ ప్రోగ్రామ్ ఏంటో చెప్తే దాన్ని బట్టి మేము అరేంజ్మెంట్లు చేసుకుంటాం. యాక్చువల్లీ మా అత్తగారు మామగారు నేను పొద్దున్నే లేచి దర్శనానికి వెళ్దాం అనుకున్నామండి. పాపమ్మ ఆయన్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నామండి. కోపం తగ్గిందా? తిట్టడం సారీ చెప్పడం నీకు అలవాటేగా? ఈసారి మాత్రం సారీ చెప్పడం రాలేదు అంజలి. మరి ఆ రోజు నా కోపానికి ఒక కారణం ఉందని చెప్పడానికి వచ్చాను. మరి భోజనాల సంగతి ఏం చేద్దామండి? మేమంతా రేపు ఉపవాసం ఉంటున్నామండి. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంజలి. ఇప్పుడు టైం లేదా? ఓపిక లేదు. పొద్దు నుంచి ఫుడ్ లేదు, బండిలో పెట్రోల్ లేదు, జేబులో డబ్బు లేదు, పరిస్థితి ఏం బాగాలేదు. నువ్వు ఒక 1000 ఉంటే అడ్జస్ట్ చేస్తే నీకు హైదరాబాద్ వెళ్ళగానే ఇచ్చేస్తాను, ప్రామిస్. నా కోసం ఇంత కష్టపడి అన్నవరం వస్తే నీ ప్రేమని డబ్బుతో వెలకట్టమంటావా రిషి? చూకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు. ఒకసారి అని చూడు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామండి, వచ్చినప్పుడల్లా వ్రతం చేయిస్తామండి. వ్రతం చేయడం చాలా ముఖ్యం కదండి. యాక్చువల్ గా నాకు వ్రతం కన్నా వదిలితే ప్లేట్లు స్పూన్లు కూడా తినేసిలా ఉన్నాడు. ప్లీజ్ గుడ్ నైట్. ఒత్తి గుడ్ నైట్. ఏనా డబ్బులు ఇచ్చానుగా? నిన్నెవడు బాగు చేయలేడా? రేపు పొద్దున్నే సత్యనారాయణ వ్రతం ఉందండి. మా అత్తగారికి ఏమోనండి 108 ప్రదక్షిణ మొక్కుందండి. దానికి ఏమైనా పర్మిషన్ కావాలా అండి? మరేమో నాకు చిన్నప్పటి నుంచి ధ్వజస్తంభం పైనుంచి చూడాలని ఎంత ఉత్సాహం అండి. దానికి అవకాశం ఉంటుందా అండి? మా ఆయన ఏమో వ్రతానికి కూర్చోనంటున్నారండి. నేను ఒక్కదానికి వచ్చింటే సరిపోతుందా అండి? 10 ప్యాకెట్లు ప్రసాదం ఎక్స్ట్రా కావాలంటే మీరు రికమెండేషన్ చేస్తానండి. ఏం జరిగిందండి? వెళ్ళొస్తామండి. మళ్ళీ రేపు మార్నింగ్ వస్తారు కదండి. మేము రావండి, వేరే వాళ్ళు పంపిస్తాం. మిమ్మల్ని అయితే చూసాను కాబట్టి గుర్తుపట్టగలను. మరి వేరే వాళ్ళైతే ఆడు కూడా ఇట్లాగే సన్నగా తెల్లగా ఉంటాడండి. అలా అయితే ఓకేనండి. కొంచెం కష్టమే. మీకు ఇంకేం కావాలి సార్? 2 కాఫీ. ఒకళ్ళకి 2 కాఫీ ఎందుకు సార్? నేను నిన్న కూడా తాగాల. మీకేం కావాలి సార్? ఇడ్లీ లేకుండా ప్లేట్ చట్నీ, కూర లేకుండా ప్లేట్ పూరి, షుగర్ లేకుండా కాఫీ ఇప్పు, లేకుండా బిల్లు అని మాట్లాడకండి సార్. వార్ పంజాబ్. ఎక్స్క్యూజ్ మీ, మీకు బ్రదర్ ఉన్నాడు కదా? అవును సార్. అతను అచ్చం మీలాగా ఉంటాడు కదా? అవును సార్. 10 క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు కదా? ఎగ్జాక్ట్లీ సార్. ఎగ్జాక్ట్లీ సార్ అంటే అక్కడ మీ అన్నయ్య నువ్వు కనిపించగా స్ట్రీట్ లైట్ కింద టార్చ్ లైట్ పెట్టి వెతుకుతుంటే ఇక్కడ టిఫిన్ చేస్తాను. అన్నయ్య నేనే. అంటే నువ్వు పండు మరి లడ్డు ఇంకా దొరకలేదు అన్నమాట. ఎరా టిఫిన్ వెళ్ళినప్పుడు నన్ను లేపచ్చు కదరా. రేపు గ్యారంటీగా లేపుతానే. రే అంజలి కోసం దూరం రావడం అవసరం? ఎవరన్నా కొత్త అమ్మాయి కోసం ఉంటే పద్ధతురా? నీకు బోర్ కొట్టట్లేదా? అలగొత్తున్నావే. నువ్వు మాట్లాడింది ఆయాసం వల్ల ఆదేశం వల్ల అని ఆలోచిస్తాను. నీరసం వల్ల. రే ఇక్కడ కౌంటర్ లేదు, నువ్వు వెయ్యాలి. మేము వినాలరా, సంపక నడు. గుడికాడ కూడా స్వతంత్రం లేదు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః. వ్రతం అవడానికి మినిమం 2 hours పడుతుంది. అప్పటిదాకా ఇక్కడే నుంచి ఉంటే చూసి వాళ్ళకి నేను ధ్వజస్తంభం దుబ్బేస్తానికి వచ్చానమని డౌట్ వస్తుంది. విషయం ఏంటో చెప్పరా? అంజలితో మాట్లాడాలి. అదేంటి ఇచ్చిన మీరు పలు అప్పుడే పోయినా? డబ్బులతో పేరు మ్యాటర్ ఉండదా? పూర్వము నైమిషారణ్య ముందు శౌనకాది మహర్షులందరూ కూడా పరివేష్టితులై ఉండగా వారి గురువు గారైనటువంటి సూత మహర్షికి నమస్కరించి, అయ్యా ఈ కలియుగం ప్రవేశానంతరము మానవులందరూ కూడా పడే ఇక్కట్లు, వారి యొక్క సమస్యలు, వారు పడే పాపములన్నింటినీ కూడా పరిహారం అయ్యే మార్గం ఏదైనా ఉంటే సెలవివ్వండి అని చెప్పి ఆ యొక్క సూత మహర్షికి నమస్కరిస్తూ అడిగారట శౌనకాది మహర్షులందరూ కూడా. ఎప్పుడైతే అలా అడిగారో మీకు ఏ సందేహం అయితే వచ్చిందో అదే సందేహం గతంలో నారద మహర్షి కూడా వచ్చి భూలోకానికి వచ్చి ఈ మానవులంతా పడే కష్టాలన్నీ చూసి శ్రీమన్నారాయణ
అన్నీ కూడా పోతాయి అని చెప్పి చెప్పారట. అలా చెప్పగానే నారదుడు ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చాలు విధానాన్ని దానికి సమయాన్ని విష్ణుమూర్తిని కోరారు. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో కనీసం వ్రత కథను వింటారు లేదా వ్రతాక్షతను ఇచ్చుండి ఇచ్చుండి అందరూ స్మైల్ కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి ప్రసాదాలు కాళ్ళు పెట్టించు ఇంకొంచెం వెనక్కి ఇంకా ఎక్కడికి రా సర్లేండి అక్కడే నించోండి అందరూ ఏంటి అన్న ఒక్క నిమిషం ఇటు వచ్చి నించోండి ఫోటో తీస్తాను రే ఈ క్రియేటివ్ జాబ్స్ నీకు ఎందుకు రా ఫోటోలు దిగడానికి కూడా బతిమాలించుకోవాలా రండి ప్లీజ్ సరే అందరూ స్మైల్ ఓకే చూసారా ఎంత బాగా తీసాడు అది సరే గాని ఈ కెమెరా ఇలా తిరిగేసి కాకుండా స్ట్రేట్ గా తీసుంటే ఇంకా బాగుండు రండి ఇది స్వామివారి కోనేరు మనసులో ఏదైనా కోరుకుని ఇందులో డబ్బులు వేస్తే అనుకున్నది జరుగుతుంది నీళ్లలో డబ్బులు వేస్తే మనసులో ఉన్న కోరిక ఎలా తీరుతుందండి పాలల్లో పంచదార వేస్తేనే తీదనం ఎందుకు వస్తుందండి ఉప్పు వేస్తే ఎందుకు విరిగిపోతుంది కొన్నింటి కారణాలు ఉండవండి నమ్మాలంతే డాడీ ఇందులో డబ్బులు వేస్తే మనసులో అనుకున్నది జరుగుతుందంట తెలుసా ఇప్పుడే నమ్మకం లేదన్నారు మరి 10,000 వేసారేంటి ఇప్పటికీ నమ్మకం లేదు కానీ నా కూతురు ఏదో కోరుకుంది అది అనుకున్నది జరగాలని వేశానంతే పంతులు గారు నా కూతురు దేవుణ్ణి నమ్ముతుంది నేను దాన్ని నమ్మకం నమ్ముతాను ఏంట్రా వెయిటింగ్ నేను ఎలాగో మేనేజ్ చేసేయాలి పాత్రను పక్క తీసుకెళ్తాను ఈ లోపల నువ్వు తనతో మాట్లాడు వాళ్ళని సపరేట్ చేస్తే తప్ప నేను మాట్లాడలేను అనుకుంటే నేను మాట్లాడకుండా ఉండడమే మంచిదిరా నేను పెట్రోల్ కూడా ఇచ్చుకుని వస్తారా ఓకే రా నేను ఇక్కడ వెయిట్ చేస్తానే పోనీ వీలుంటే హైదరాబాద్ వెళ్ళిపోరా సారీ వెయిట్ చేస్తారండి అతను స్టైల్ గాజు ఒక్క గుండా నే పోలీసు కద్దా కాకినాడ కిడ్డి నే కకి ఒన్ని కద్దా దొరికేశావు ఏంటండి నీకు బ్రదర్ ఉన్నాడు రైట్ ఉన్నాడు వడచ్చు నీలాగా ఉంటాడు రైట్ ఉంటాడు పాతికేళ్ల క్రితం అనవరం పుష్కరాలకు వచ్చి మీరు ఇద్దరు విడిపోయారు రైట్ విడిపోయాం అయితే అయితే ఏంట్రా నువ్వు దొరకట్లేదనే బాధతో మీ అన్నయ్య ఏం తింటాడో ఎంత తింటున్నాడో తెలవకుండా తినేస్తున్నాడు రా అన్నయ్య నేనే అంటే నువ్వు పండు ఎప్పుడు నువ్వే కనపడతావు పండు ఆ లడ్డుగాడు ఎందుకని నాకు కనపడ్డు ఈ ప్రశ్నకి మీకు సమాధానం కావాలా ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే కావాలి ఫస్ట్ గేర్ వేసుకో యా ఎవడరా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది 2 రోజుల నుంచి ఇదే సొక్క తిరుగుతున్నాను నువ్వు నన్నే గుర్తుపట్టలపై ఇంకా దొంగలనే పట్టుకుంటావు అయినా నాకు తెలియక అడుగుతాను రా పుష్కరాలు కాడ ఉన్న రాజమండ్రి వెళ్తాడు కానీ అన్నవరం వస్తాడా అసలు నాలాంటి ఒక్కనకంటానికే అసహ్యంగా ఉంటది ఇద్దరిని ఎవడన్నా నాకు అంటాడరా మరి లడ్డు నీకు దొరకడు ఎందుకంటే ఆడ అసలు లేడు కాబట్టి నువ్వు పోనీ నువ్వు అరిచినందుకు ఆగల ఇలా అరిస్తే ఎవరు ఆగరు అని చెప్పడానికి ఆగాం ఇంక నువ్వు దిన ఫలాలు ఈరోజు మనకెలా ఉందో చూద్దాం మేష రాశి ఈ రాశి వారికి ఈరోజు అంతగా కలిసి రాదు దైనందిన జీవితంలో ఊహించని ఎదురు దెబ్బలు తగులుతాయి నువ్వేమైపోయావని 2 రోజులు మేమెంత కంగారు పడ్డామో తెలుసా ఏమండి మన రిషి అన్నవరం వెళ్ళొచ్చాడు వచ్చేసాడా చూడరా నువ్వు వచ్చేసావని నాన్నగారు ఎంత సంతోషపడుతున్నారు ఇది సంతోషం కాదే బాధ ఎరా అన్నవరం వెళ్ళిన వాడివి అక్కడే ఏదైనా పూలకొట్టో ఫోటో షాప్ పెట్టుకుని ఉండిపోక మళ్ళీ ఎందుకు వచ్చావు మీరు ఇలా మాట్లాడితే వాడి కోపం వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడు నాకు అంత అదృష్టం కూడానా అసలు అన్నవరం ఎందుకు వెళ్ళావరా పండుగ పరీక్షలు బాగా రాస్తే అన్నవరం వస్తాను మొక్కున్నాడు అందుకే పాస్ అయ్యాడా లేదు మరి ఎందుకు వెళ్ళారు రాస్తే మొక్కున్నాడు కానీ పాస్ అయితే మొక్కలేదుగా అందుకే వెళ్ళొచ్చాం